కాబట్టి నానా బాధల చేత నలిగిపోతున్న వారలారా, నిరీక్షణ ఉంది మనకి. ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా స్థిరమ లేక, ప్రార్థనా జీవితంలో దిగజారి, ఆత్మీయ జీవితంలో దిగజారి, పరిశుద్ధత కోల్పోయి నోరు జారి, చెయ్యి జారి, కాలు జారి, కన్ను జారి, రకరకాల విషయాలలో ఓటమి పాలై ముందుకు ఇక బండి సాగలేదేమో అని కూలబడిపోతున్న వారికి కూడా ఉజ్జీవింపజేయటానికి దేవుని వాక్కు, తన దాసుడు పడి ఉండుటైనను లేచి ఉండుటైనను యజమానుని చిత్తం అన్నాడు. పడిపోయిన స్థితిలో అక్కడే కూలబడి ఏడుస్తున్నావా? ఏడు. అయితే ఏసయ్యా అని ఏడు. ఆయన బలమైన బాహు నీ దగ్గరికి వచ్చి నిన్ను పైకి లేపుతుంది. యేసు నడిచినట్టే తాను కూడా నడుద్దామని అడుగు ముందుకేశాడు సీమోను పేతురు. 4 అడుగులు నడిచాడు కూడా, కొంత దూరం నడిచాడు కానీ నిలవలేకపోయినాడు, పరిస్థితులకు భయపడి జారిపోయినాడు, మునిగిపోసాగాడు. అయితే ఒక తెలివైన పని చేశాడు. ఇంకా ఆయన మాత్రం ఏం కాపాడతాడు అనుకోలా, మునిగిపోసాగటం మొదలుపెట్టినప్పుడు వెంటనే పెద్దగా కేక వేశాడు, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే ఏసయ్య చేయో చేసింది ఆయన దగ్గరికి, మునిగిపోయేవాడిని పైకి లేపి నిలిపాడు. నీ ప్రభు నీకు తోడున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.